తీసుకొచ్చామండి. ఓకే, రైట్. మీరు మహిళలు ఎక్కువగా స్పందన వస్తుందన్నారు కాబట్టి ఒకసారి మీ వైపు నుంచి ఏంటి, మీరు మీరేం తెలియజేయాలనుకుంటున్నారు, ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగినటువంటి పరిణామాలను ఎలా చూస్తున్నారు, ఏంటి దాంట్లో మీ బాధ ఏంటి, మీ ఆవేదన ఏంటి? సార్, నేను 99లో 10th కంప్లీట్ చేశానండి. 99లో యాక్చువల్గా అప్పుడు నేను ఒక ఒక పల్లెటూరులో పుట్టానండి, మా మేమిద్దరం అమ్మాయిలు. సో ఆ రోజులో ఎలా ఉండేదండి, 99 అంటే పెళ్లి చేసామా పంపించామా అయితే చాలు, ఏదో ఒకటి ఇచ్చి పంపించామా అన్నట్టు ఉండేదండి. కానీ మా మదర్ ఒకటే డిసైడ్ చేసుకుంది, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాల్తో, అంటే అమ్మాయిలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ సైబర్ టవర్స్ క్రియేట్ చేసింది 99లో. అది క్రియేట్ చేసినప్పుడు అమ్మాయిలు కూడా ఏసీ రూముల్లో కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎక్కడికి వలస వెళ్ళక్కర్లేదు, వీళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంది అని చెప్పి ఆ రోజుల్లో, అప్పట్లో మీడియా కూడా ఇంత పాపులర్ కాదండి, కానీ ఆయన విలేజ్ వరకు తీసుకొచ్చారు దాన్ని. ఈ రోజు మీరు ఇక్కడ చెప్తే యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది, ఇది వేరు. కానీ ఆ రోజు గ్రామ గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ పిలుపు ప్రతి ఆడపిల్ల, అంటే ఎస్పెషల్లీ మా మదర్స్ని, వాళ్ళని చాలా చాలా ఐ మీన్ ఇంపాక్ట్ చేశాయండి. ఆ రోజు చేసుకుని నా పిల్లల్ని నేను జరిపించుకుంటాను అని చెప్పి, అప్పట్లో కూడా సార్ మేము చదువుకునే టైంలో ఇంజనీరింగ్ అంటే మేము వలసలు పోయేవాళ్ళం, అంటే లైక్ చెన్నై వెళ్ళనివ్వండి, బెంగళూరు వెళ్ళనివ్వండి, మనకు అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లేవు ఇప్పుడు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ డెవలప్ చేశారు అనేది మన అందరికీ తెలుసు. ఆ రోజు అక్కడ మేము చదువుకోవటం వల్ల, ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీ సార్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ క్యాంపస్ సెలెక్షన్స్, అది కూడా ఒక టాస్కే, దాన్ని క్రియేట్ చేయటం అక్కడ వరకు అయిన తర్వాత ఇప్పుడు స్కిల్ అనే దాంట్లోనే కదా ఈ రోజు చేసింది. మేము ఆ రోజు బయటకు వచ్చినప్పుడు మేము, అంటే సార్ మేము అందరం తెలుగు మీడియం చదువుకున్నాము 10th వరకు, ఆఫ్టర్ దట్ వీఆర్ ఇన్ టు ఇంగ్లీష్ మీడియం. మేము బయటకు వచ్చిన తర్వాత చాలా ఫేస్ చేస్తున్నాం. ఆ రోజు మేము బయోడేటాలో పెట్టుకోవడానికి, రెజ్యూమ్లో పెట్టుకోవడానికి కూడా చాలా విషయం దగ్గర, మేము బీటెక్ కంప్లీట్ చేసాము అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్. కానీ ఆ రోజు కమ్యూనికేషన్ కానివ్వండి, ఎప్పుడైనా సార్ రియల్ టైంలో హెల్ప్ అయ్యేది స్కిల్స్ మెయిన్ కావాల్సింది. మేము ఏం చదివాము, ఎన్ని బుక్స్ చదివాము అనేది ఉండదు, స్కిల్ డెవలప్మెంట్. సో ఆ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకి, ఇంతవరకు క్రియేట్ చేశాను, వీళ్ళు 5 అంకెలు జీతం తీసుకుంటున్నారు, నెక్స్ట్ లెవెల్లో ఇంకేం చేయొచ్చు అనే ఒక విజన్తో ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఈరోజు అరెస్ట్ చేశారండి. ఇది అంటే సార్ ఒకటి, 2012లో మనకి అక్కడ ఏమంటారు హ్యాపీనెస్ట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సార్, 2 మినిట్స్లో మొత్తం అది ఆ సైటే క్రాష్ అయిందండి. అన్ని ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ఎంత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అమరావతిలో ఏదో జరుగుతుంది, సో వీ వాంట్ టు గో దేర్ అని చెప్పి, ఈవెన్ అమెరికాలో ఉన్నాళ్ళు కూడా అమరావతి వచ్చి సెటిల్ అవ్వచ్చు, ఈయన విజన్ అట్లా ఉంటుంది, మనం ఒక ప్లేస్ చేసుకుంటే బెటరు అని చెప్పి అలా తీసుకున్న ఇది ఈరోజు ఎట్లా అయిందో చూడండి సార్. ఒక విజనరీ లీడర్ని కాదని ఒక ప్రిజనరీ లీడర్ని తీసుకొస్తే ఎలా ఉందో చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారేమో జనాల్ని అమెరికా పంపిద్దామా, ఆస్ట్రేలియా పంపిద్దామా, లేకపోతే వీళ్ళు ఎట్లా సెటిల్ అవుతారో అని ఆలోచించి మా అందరికి ఒక బేస్ వేస్తే, ఈరోజు ఉన్న నాయకులు ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక 5-6 వేల జీతానికి ఎంతమంది యువతని మా ఐ మీన్ విలేజ్లో కట్టి పడేస్తున్నారో, లైవ్ ఎగ్జాంపుల్ సార్. వాళ్ళకి ఇంకా అంటే డిగ్రీ 6000 జాబ్ వస్తే దట్ ఈస్ ఇనఫ్ అండి, ఈరోజు దాంతో వాళ్ళు బతికేస్తారా? ఆయన ఆ రోజు అలా ఆలోచించలేదు. దేశం పరోక్షంగా వాలంటీర్లు అంటారా సార్? ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ ఆల్ నోస్ అబౌట్ దట్ అండి. యా, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సీరియస్లీ అంటే నెక్స్ట్ ఏంటి అనేది చూసే లీడర్ కావాలా? మీ భవిష్యత్ ఇక్కడతో చాలు, మీరు ఇక్కడే ఉండి నాకు సేవలు చేయాలి అనే నాయకుడు కావాలా అండి? ఈరోజు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో, హైదరాబాద్లో, కర్ణాటకలో, తమిళనాడులో, ఇలా ప్రతి దేశాల్లో, ప్రతి రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారండి. ఆయన కూడా అలా ఆలోచించి ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండొచ్చు, వీళ్ళందరూ ఉంటే రేపు నాకు గెలిపించే వాళ్ళు వీళ్ళే కావచ్చు అని ఆ రోజు ఆలోచించవచ్చు కదా. యువతను ఎందుకు పంపించాలనుకోవాలి ఆయన? ఆయన యువతను అక్కడ మేబీ 2019లో నేను వెళ్ళే సార్ ఓట్ వేయడానికి, సీరియస్లీ ఆయన గెలుస్తారు అనుకున్నాను నేను. నేను వెళ్ళలేదు, నాకు ఓటు ఉంది, నేను వెళ్ళలేదు. అంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఆగిపోయి ఉంటారు? తప్పకుండా సార్, ఈసారి 100% ఓటు వేయాలి. మేమే కాదు సార్, మాతో పాటు అందరితోనూ వేపిస్తాం. ఓకే, మీరు 3 అంశాలను లేవనెత్తారండి. ఒకటి, ఎక్కడో 99 తర్వాత మ్యారేజ్ చేసి వెళ్లాల్సినటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో మీ ఇద్దరు ఎవరైతే మీ సార్, షీఈస్ ఇన్ ఒరాకిల్ నౌ, మై సిస్టర్ షీఈస్ ఇన్ యుఎస్ఏ అండ్ విత్ గుడ్, షీఈస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అండ్ ఈవెన్ నౌ ఐ ఆమ్ ఇన్ గుడ్ పొజిషన్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ కంపెనీ. సో దీస్ ఆర్ ఆల్, అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసిన వ్యక్తి సార్ అది. ఆలోచన రేకెత్తించి
నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చారనేది ఒక ఫస్ట్ పాయింట్. దానికి మీ మదర్ ఆ రోజు ఆలోచించి మిమ్మల్ని తీసుకుని వెళ్ళారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ రోజు మీరు ఏదైతే ఎదుర్కొన్నారో స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే స్కిల్స్ కావాలి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే ఆ స్కిల్స్ అనేటువంటి దాన్ని గుర్తించి తర్వాత ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ ట్రైనింగ్లో అరెస్ట్ చేశారనేది మీ రెండో పాయింట్. 2019లో ఓటు వేయడానికి వెళ్ళలేదు, ఏం జరిగిందో నష్టాన్ని చూసాం, భవిష్యత్తులో అటువంటి నష్టం జరగకుండా చూస్తా ఉంటారు. 100% అండి సార్, చూడటం కాదు విప్రో సర్కిల్. ఇప్పుడు మీరు విప్రోనా, అదే మీ ఎవరైతే మీరు విప్రో సర్కిల్ కి వెళ్తుంటారు కదా, విప్రో సర్కిల్ దగ్గర ఫస్ట్ అసలు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత విప్రోల దగ్గర అనుకుంటే కదా ఫస్ట్ ప్రొటెస్ట్ జరిగింది. విప్రో దగ్గర నుంచే మొదలైనట్టుంది కదా ఈ ఆందోళన. అవునండి, మొదలవటానికి ఆందోళన విప్రోకి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? సార్, చంద్రబాబు నాయుడు గారికి విప్రో దగ్గర సంబంధం కాదండి, చంద్రబాబు నాయుడు గారికి సైబరాబాద్తో సంబంధం ఉందండి. విప్రో సర్కిల్ దగ్గర కాల్ చేశాము, బట్ ఓవరాల్ సైబరాబాద్ నుంచి జనాలంతా వచ్చారండి అక్కడికి. చుట్టూ ఉన్న మొత్తం అన్ని కంపెనీస్ నుంచి అక్కడికే వచ్చారు. సార్, ఒకటి ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను సార్. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చుని భగవద్గీత చదవట్లేదు సార్. ఎందుకోసం అండి? ఆయన ఇప్పటికైనా రియలైజ్ అవ్వచ్చు కదా, నాకు 73 ఇయర్స్ వచ్చేసాయి, నేను ప్రశాంతంగా జైల్లో నేను ఇంకా బయటకు వచ్చాక ఇవన్నీ వదిలేసేసి నేను ఉండొచ్చాను అని ఆయన అనుకోవచ్చు కదండి. ఈ రోజు కూడా ఇంకెందుకు జనాలకు ఏదో చేయాలని ఆయనకి తపన? అలాంటి నాయకుడిని ఎందుకు అక్కడ అరెస్ట్ చేస్తారు? నేను ఐటీ ప్రొఫెషనల్, దీని నుంచి మేము కాల్ ఫర్ చేసినప్పుడు భువనేశ్వర్ గారిని వాళ్ళని కాల్ పిలిచి మేము కలవటానికి వెళ్ళినప్పుడు సార్, యాక్చువల్గా సార్ మీకైనా ఎవరికైనా కూడా మనం పుట్టిన ప్లేసు, మనం చదివిన ప్లేసు, మనం ఉన్న ఎక్కడికి వెళ్ళినా కానీ నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాం అంటే మన బాడీలో గూస్ బంప్స్ వస్తాయండి, టచ్ అయితే ఆ ల్యాండ్ మట్టి అనేది తగిలితే. నేను మొన్న వెళ్ళినప్పుడు సార్, యాక్చువల్గా ఎంత దారుణం అంటే మా పర్సనల్ ప్రాపర్టీస్ లైక్ మా వాట్సాప్స్ కానివ్వండి, మా కార్స్ కానివ్వండి, మేము లేడీస్ అండి, మేమేమి టెర్రరిస్టులు కాదు, ఏపీఎల్ టర్ కాదు, మా మేము పుట్టిన ప్లేస్ అది, మాకు వెళ్ళే హక్కు లేదా అండి? అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని ఎంత టార్చర్ చేశారంటే సార్, లైఫ్లో ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం అలాంటి ఇన్సిడెంట్ ఏపీలో చూసింది. అంటే గూస్ బంప్స్ వల్ల కాళ్ళు చేతులు వణికినాయండి. అక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఎంతమంది పోలీసులు ఉన్నారోనండి, ఎవరింటికో వెళ్తున్నామని చెప్పి. మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఏమైనా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నామా? కాదు కదా. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లీడర్ వల్ల మేము అది ఫ్రూట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం సార్. మేము ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజు మేము అంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక హస్బెండ్ మీద ఒక పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మేము బతుకుతున్నాం ఈ రోజు లేడీస్. సో అక్కడికి వెళ్ళటానికి కూడా మాకు అవకాశం లేకుండా చేయటం అనేది ఎంత దారుణం చెప్పండి. మేము ఏమైనా తప్పు చేస్తున్నాము? అది సీరియస్లీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము కర్రీ పాయింట్ లో సార్, అంటే మేము కర్రీ పాయింట్లు పెట్టుకునే వాళ్ళం, అక్కడికి వెళ్ళామంట. సో ఇది ఓకే, అది కూడా యాక్సెప్టెడ్ అండి. ఆ కర్రీ పాయింట్లు క్రియేట్ చేసి ఆ ప్రొఫెషనల్స్ గా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. బికాస్ ఇప్పుడు సైబర్ టవర్స్ అని వచ్చిన తర్వాత ఎంత మంది ప్రొఫెషనల్ గా మారారండి, ఒక ఐటీ ప్రొఫెషనల్స్ ఏనా? సో అది కూడా వీఆర్ టేక్ ఇట్ యాస్ పాజిటివ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, అలా నాకు ట్యాగ్ ఇచ్చినందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ ఏంటి మీరు ఈ